वेलकम बैक टू हस्मय का स्टॉक। लास्ट वीडियो लो टेबल्स चूसर कदी 11th नुंची 19th मध्यलो वीडियो लो 20th नुंची 100 मध्यलो टेबल्स चला तक्को टाइम लो अला नीक एप्पटिकी मर्चिपोकुंडा उंडेलागा नेर्चुकुंदाम। चूँगी वीडियो 20th टेबल नुंची 100 टेबल वरकु एला नेर्चुकोवालो चूद्दाम। ఈ సిరీస్ చూడండి 20 నుంచి 29th వరకు ఏదైనా ఒక టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, అలానే 30 సిరీస్ నుంచి 39 సిరీస్, 40 టు 49, 50 టు 59, 60 టు 69, 70 టు 79, 80 టు 89 అండ్ 90 టు 99। ఈ సిరీస్లో ఒక్కొక్క సిరీస్లో ఏదన్నా ఒక టేబుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ సిరీస్లో 22 టేబుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ 22 టేబుల్ ఎలా నేర్చుకోవాలో చూద్దాం. ఓకే, ఇప్పుడు 22nd టేబుల్, 22 ఇంటూ 1 ఈక్వల్ టు, 22 ఇంటూ 2 ఈక్వల్ టు, 22 ఇంటూ 3 ఈక్వల్ టు, 22 ఇంటూ 4 ఈక్వల్ టు, 22 ఇంటూ 5 ఈక్వల్ టు, 22 ఇంటూ 6, 22 ఇంటూ 7, 22 ఇంటూ 8, 22 ఇంటూ 9 అండ్ 22 ఇంటూ 10. ఓకే, ఈ టేబుల్ ఫస్ట్ మనం ఏం చెప్పానండి లాస్ట్ వీడియోలో, ఇక్కడ మీకు ఏ అయితే నెంబర్ ఉంటుందో ఆ టేబుల్ని ఫాలో అవ్వాలి. ఇక్కడ మనకి ఏముంది, 2 ఉంది, అంటే మనం ఇక్కడ సెకండ్ టేబుల్ని ఫాలో అవ్వాలి. అంటే 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18 అండ్ 20. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏ టేబుల్ ఉంది, ఇక్కడ ఉన్నది మనకు నెంబర్ ఏంటి, 2 కదా, అంటే ఇక్కడ కూడా మనం ఫాలో అవ్వాల్సింది సెకండ్ టేబుల్. సేమ్ 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18 అండ్ 20. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ ఏం చెప్పాను, మీరు ఏ నంబర్ని తీసుకున్నా ఇంటూ 1 చేస్తే సేమ్ వాల్యూ వస్తుంది, అంటే 22నే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ డైరెక్ట్గా ఉంది కదా, 22 ఇంటూ 2 ఈక్వల్ టు 44, 22 ఇంటూ 3 ఈక్వల్ టు 66, 22 ఇంటూ 4 ఈక్వల్ టు 88. నెక్స్ట్ చూడండి, 22 ఇంటూ 5, ఇక్కడ మనకి 10 ఉంది 10 ఉంది, ఇది వాల్యూ అయితే రాదు కదా, అప్పుడు ఏం చేయాలి, ఈ 0 యాస్టీస్ వేసి ఈ 10 ప్లస్ 1 చేయాలి, అంటే ఏమవుతుంది 11. నెక్స్ట్ 22 ఇంటూ 6 ఈక్వల్ టు, ఇక్కడ 12 12 ఉంది, ఈ వాల్యూ రాదు మనకి, అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ 2 ఉంది కదా, 2ని ప్లేస్ చేసి 12 ప్లస్ 1 ఈక్వల్ టు 13. నెక్స్ట్ 22 ఇంటూ 7 ఈక్వల్ టు, హియర్ 4 యాస్టీస్ అండ్ 14 ప్లస్ 1 ఈక్వల్ టు 15. నెక్స్ట్ 22 ఇంటూ 8 ఈక్వల్ టు 16 16, కాదు ఈ 6 అనేది యాస్టీస్ వేస్తారు, 16 ప్లస్ 1 ఈక్వల్ టు 17. నెక్స్ట్ 22 ఇంటూ 9 ఈక్వల్ టు 8, 8 యాస్టీస్, నెక్స్ట్ 18 ప్లస్ 1 ఈక్వల్ టు 19. నెక్స్ట్ 22 ఇంటూ 10 ఈక్వల్ టు 20 ఉంది 20 ఉంది, అంటే 0 యాస్టీస్, 20 ప్లస్ 2 ఈక్వల్ టు 22 220. అర్థమైందండి మీకు మొత్తం ఈ టేబుల్, ఈ మనం ఏ టేబుల్ అయితే చేస్తున్నామో ఆ 2 నంబర్స్ మీకు గుర్తుంటే సరిపోతుంది. ఇక్కడ ఏంటి, మనం 22nd టేబుల్ చేస్తున్నాం కదా, అంటే ఇక్కడ ఫస్ట్ ఈ రో చూడండి, దీనిలో ఏంటి 2 ఉంది, అంటే సెకండ్ టేబుల్ ఫాలో అవ్వాలి. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, అప్ టు మీరు 20 వరకు వేసుకుంటే 22, 24, 26 అలా వస్తుంది. నెక్స్ట్ రైట్ సైడ్ ఏ టేబుల్ అయితే, ఇక్కడ 2 ఉంది కాబట్టి సేమ్ అదే సెకండ్ టేబుల్ ఫాలో అవ్వాలి. అదే ఇన్ కేస్ ఇక్కడ 3 ఉందనుకోండి, థర్డ్ టేబుల్ ఫాలో అవ్వాలి. ఇక్కడ 4 ఉంటే ఫోర్త్ టేబుల్ ఫాలో అవ్వాలి. ఓకే, ఇక్కడ సెకండ్ 2 ఉంది కాబట్టి సెకండ్ టేబుల్ ఫాలో అయ్యాము. ఇలా ప్రాసెస్ ఇలా. నెక్స్ట్ నెక్స్ట్ సిరీస్లో ఏంటంటే, మనం 30 టు 39 ఉంది కదా, దానిలో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా, ఇప్పుడు ఏం చూద్దాం, 30 టు 39 సిరీస్లో 34th టేబుల్ ఎలా నేర్చుకోవాలో చూద్దాం. 34 ఇంటూ 1 ఈక్వల్ టు, 34 ఇంటూ 2 ఈక్వల్ టు, 34 ఇంటూ 3 ఈక్వల్ టు
34 into 4 equal to 34 into 5, 34 into 6, 34 into 7, 34 into 8, 34 into 9, and 34 into 10 equal to. This is Japan economic left side 3 only. And you claim the third table follows 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27 and 30. Sorry. 30. Next, ఏంటి? ఇక్కడ రైట్ సైడ్ 4 ఉంది. అంటే ఫోర్త్ టేబుల్ ఫాలో అవ్వాలి. ఫోర్త్ టేబుల్ అంటే ఇక్కడ 4, 40. 10 4s are 40 కదా ఇప్పుడు చూడండి ఏం వేయాలి 34 ఎనీ నంబర్ ని మీరు ఏ నంబర్ తీసుకున్నా దాన్ని 1 తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది as it is 34 ఏ ఉంటుంది వాల్యూ నెక్స్ట్ 34 into 2 equal to 68 నెక్స్ట్ 34 into 3 34 into 3 అంటే 9 12 వాల్యూ కాదు కదండి అప్పుడు ఏం చేయాలి ఈ 2 అనేది as it is వేస్తాము నెక్స్ట్ 9 plus 1 equal to 10 అవుతుంది Next, 34 into 4 equal to 12, 16 only. Is 6 as it is, 12 plus 1 equal to 13. Next, 34 into 5 is 0 as it is, 15 plus 2 and the 17 equal to. Next, 34 into 6 equal to 4 as it is, 18 plus 2. 18 plus 2 equal to 20. Next, 34 into 7, 8 అనేది as it is ఉంటుంది. 21 plus 2, 23. Next, 34 into 8, 2 as it is. Next, 24 plus 3 equal to 27. Next, 34 into 9 equal to 27, 36 undi kada. 6 anedi as it is untundi, 27 plus 3, 30. Last, 34 into 10 equal to 30, 14. 0 anedi as it is, 30 plus 4, 34. ఇదండి ప్రాసెస్ ఇలా మీరు ఏ నంబర్స్ తీసుకున్నా ఇలా ఫస్ట్ టేబుల్ నుంచి 100 టేబుల్ వరకు ఈజీగా చేయొచ్చు అన్నమాట ఈ ప్రాసెస్ ఫాలో అయితే ఇంకెప్పటికీ మర్చిపోరు అలానే మనకి టేబుల్స్ అనేవి వస్తేనే కదా మ్యాథ్స్లో కొంచెం యాక్టివ్గా ఉండేది ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుందండి అలానే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఏ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నామో ముందుగా ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్